కదలకుండా కూర్చుంటే కల కరిగిపోతుంది, ఆచరణకు పూనుకుంటే స్వప్నం సహకారం అవుతుంది. ఓ విలువైన క్షణమును గురించి అది జ్ఞాపకముగా మారినప్పుడు మాత్రమే తెలుస్తుంది. రాత్రి అనేది కలలకు కావలసిన సమయం, కలత చెందవలసిన సమయం కాదు. అరువైన బాధ్యత అయినా ఉదయాన్నే చూసుకోవచ్చు. చీకటి మంచిదే, వెలుగు విలువను చూపెడుతుంది. మితం మంచిదే, అతిలో మతిని మందలిస్తుంది. శత్రుత్వం అన్నది మూర్ఖుల వృత్తి. నవ్వండి, మీతో ప్రపంచాన్ని కూడా నవ్విస్తుంది. ఏడవండి, మీరు మాత్రమే ఏడవాలి. గుండెలోని బాధలే కళ్ళలో కన్నీరై పొంగుతుంటే ఆత్మాభిమానం బయట పడనీయకపోతే అది గుండెలోన ఆవిరై ఇనికిపోగా చూస్తూ బ్రతుకుతున్నా, బ్రతుకుతూ చూస్తున్నా. వినపడలేదా ప్రియ, గొప్ప పనులు సుగంధమే, పేరు ప్రతిష్టలు. నీవు ఉండే తీరు నీ ఎదుగుదలకు మూలమైతే నువ్వు గడిపే సమయం నీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. కళల స్థానంలోకి శోకం శోభ వచ్చే వరకు మనిషి వృద్ధుడు కాడు. ఆద్యమని కలిస్తే ఎంతటి పనైనా సులువుగా పూర్తవుతుంది. పూల పరిమళం గాలి వాటానికే వెళ్తుంది, కానీ మనిషి మంచితనం అతి దిక్కుకు ప్రసరిస్తుంది. ఉన్నతముగా ఆలోచించే వారికి ఎన్నడూ ఒంటరితనం ఉండదు, వారి ఆలోచనలే మిత్రులు. సాధించాలన్న ఆలోచన నీ మనసులో ఉన్నంతకాలం ఎన్ని అడ్డంకులు వచ్చినా నీ విజయాన్ని ఆపలేవు. చిన్న విత్తు చాలు మహావృక్షముగా పెరగటానికి, చిన్న చిరునవ్వు చాలు స్నేహంగా మొదలవడానికి. ఉపకారం పొందినవారు మరవకూడదు, ఉపకారం చేసిన వారు గుర్తుంచుకోకూడదు. నిన్ను కలుసుకోవాలని నేను చేసే ప్రయత్నంలో ఓడిపోయిన ప్రతిసారి నా మనసు ఒక్కటే చెప్తుంది, మరో ప్రయత్నంలో నేను ఖచ్చితంగా గెలుస్తానని. గుండెలోని భావాలను చెప్పని మాట బట్టి అళ్ళేబరం. పరిస్థితులు ఎంత దారుణముగానైనా ఉండని అవకాశాలను సృష్టించుకో. మనం కేవలం విజయాల నుండి పైకి రాలేము, అపజయాల నుంచి కూడా ఎదగటం నేర్చుకోవాలి. నీతి గలవానికి ఎంత భయం లేదు, నియమం లేదు. ఆత్మవిశ్వాసమే విజయానికి ప్రథమ సూత్రం. కదలని బొమ్మకి కవితలు చెప్పినా, మారని మనిషికి నీతులు చెప్పినా ఒక్కటే. పగలు రేయి కలిస్తేనే ఒక సంపూర్ణమైన రోజు, కష్టం సుఖం కలిస్తేనే ఒక సంపూర్ణమైన జీవితం. ఇంద్రియాలు మనసు బుద్ధి కామానికి ఆధార స్థానాలని చెప్పబడుతున్నాయి. ఈ కామం జ్ఞానాన్ని కప్పిచేసి ఇంద్రియాల ద్వారా దేహదారిని వ్యామోహపరుస్తుంది. అందువలన ముందుగా నీవు ఇంద్రియాలని నిగ్రహించి జ్ఞాన విజ్ఞానాలను నాశనం చేసే పాపిష్టి కామాన్ని నిర్మూలించు. నువ్వు బాధ్యత తెలుసుకోకుండా గెలవలేవు, బాధ్యత తీసుకుంటే ఓడిపోవు. ఒక మనిషి అంత సౌందర్యం అతను మంచి ఆలోచనలు కలిగి ఉండటమే. మనిషి ధీరుడైతే తప్ప ద్వేషం అపకార బుద్ధి హృదయం నుండి తొలగిపోవు. మంచి పుస్తకం మంచి మనిషి అంత తొందరగా అర్థం కారు, లోతుగా చదవవలసిందే. జీవితంలో అపూర్వ ఆభరణం వినయం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.